హాయ్ ఫ్రెండ్స్, మనం మన ప్రీవియస్ వీడియోలో జస్ట్ మూవీస్ అని ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసాం కదా. ఏంటంటే మోస్ట్ లైక్ మనం క్లాస్ కాంపోనెంట్ గురించి డిస్కస్ చేసాం. సో క్లాస్ కాంపోనెంట్ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటని చూసాం కదా. సో ఇన్ కేస్ మీరు మిస్ అయితే ఆ ప్రీవియస్ వీడియోకి వెళ్ళి చూడండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ మూవీస్ కాంపోనెంట్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. అంటే సో ఇప్పుడు ఏంటంటే మూవీస్ అంటే ఇప్పుడు ప్రీవియస్లో మనం స్టార్టింగ్లో మహర్షి మూవీ ఒక్కటే క్రియేట్ చేసాం. ఇప్పుడు ఒక 2-3 మూవీస్ క్రియేట్ చేద్దాం, ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే దానికన్నా ముందు నేను ఏం చేస్తానంటే క్రియేట్ చేసే ముందు సో ఒకసారి మీరు ఆలోచిస్తే ఏంటంటే ఇక్కడ నేను మూవీ అనే కాంపోనెంట్ ఉంది. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక ప్రాప్స్ పంపిస్తే అది మూవీ అనే కాంపోనెంట్ని రెండర్ చేస్తుంది. ఇక్కడ యాప్ డాట్ జేఎస్లో మనం మూవీని ఇంపోర్ట్ చేసాం కదా, అట్ ది సేమ్ టైం మూవీస్ని కూడా ఇంపోర్ట్ చేసాం. నార్మల్గా మనం ఆలోచిస్తే అంటే రియల్ వరల్డ్ ఎట్లా ఉంటుంది, ఆ మూవీస్ లోపల మూవీ ఉంటుంది. అంటే యాప్ లోపల మూవీస్ ఉంటాయి, మూవీస్ లోపల మూవీ ఉండాలి, అంతేగాని యాప్ లోపల మూవీ ఉండకూడదు కదా. సో నేను ఏంటంటే ఇక్కడ నేను మూవీ తీసి నేను మూవీస్ లోపల పెడతా, అంతే కదా. అంటే రియల్ వరల్డ్లో మనం ఆలోచించేటప్పుడు ఏంటంటే మూవీస్ లోపల ఉంటుంది ఆ మూవీ అని. అట్లా మనం సో ప్రాపర్గా కాంపోనెంట్స్ని ఐ మీన్ ప్రాపర్గా మనం కాంపోనెంట్స్ని చేసుకోవాలన్నమాట. అదర్వైజ్ మనకి కోడ్ అనేది చాలా డిఫికల్ట్గా రీడబుల్గా ఉంటుంది అన్నమాట, ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మూవీ ముందు నేను ఇక్కడ తీసేస్తా. సో నేను ఇక్కడ కట్ చేసా అండ్ ఈవెన్ ఇక్కడ నాకు మూవీ అవసరం లేదు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆ మూవీ పోయింది. ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ నేను మూవీస్ అని ఉంది కదా, ఆ మూవీస్ డాట్ జేఎస్ఎక్స్లో నేను ఏం చేస్తానంటే దీన్ని కాపీ చేసుకుంటా, పేస్ట్ చేసా. బట్ ఇక్కడ నీకు నాకు మూవీ ఇంపోర్ట్ అవ్వలేదు కదా, సో నేను మూవీని ఇంపోర్ట్ చేసుకుంటా. ఇంపోర్ట్ మూవీ ఫ్రమ్, సో ఇప్పుడు ఏంటంటే మూవీస్ బయటికి రావాలి. సో దానికోసం డబుల్ డాట్ పెడితే మూవీస్ బయటకు వస్తాం. అంటే ఎస్ఆర్సీలో ఉన్న ట్రీలోకి వచ్చింది అనమాట, ఆ బ్రాంచ్లోకి వచ్చింది. సో మూవీ ఇప్పుడు ఏంటి మూవీ అని ఉంది / మూవీ డాట్ జేఎస్ఎక్స్, ఓకే. సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనకి మహర్షి మూవీ వచ్చింది కదా, సూపర్. అలానే మనం ఇప్పుడు ఇంకో మూవీ పెట్టుకుందాం. నేను జస్ట్ నేను ఇప్పుడు చెప్పా కాంపోనెంట్స్ కెన్ బి రీయూజబుల్ అని. సేమ్ కాంపోనెంట్ నేను కాపీ చేసి పేజ్ చేసుకుంటా. ఇప్పుడు చూస్తే మనకి ఇంకొక మూవీ వచ్చింది చూడండి, రెండు మహర్షి మూవీస్ వచ్చాయి. బట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవెంజర్స్ మూవీ కావాలనుకోండి. ఇప్పుడు మనం ఈ మూవీ కాంపోనెంట్లో మనం ఏం చేయాల్సిన లేదనమాట, ఇండిపెండెంట్గా మనం ఈ మూవీస్ కాంపోనెంట్ని చేంజ్ చేయొచ్చు. అప్పుడు మనకి అవెంజర్స్ వచ్చింది అనమాట. చూడండి, ఇప్పుడు నేను మూవీ కాంపోనెంట్ నేను ఏం చేయను. ఇప్పుడు నాకు అవెంజర్స్ కావాలంటే ఏం చేయాలి చెప్పండి. సింపుల్, ఇక్కడ మనకి ప్రాప్స్ చేంజ్ చేస్తే మనకి అవెంజర్స్ మూవీ క్రియేట్ అయిపోయింది. నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అవెంజర్స్ని పెట్టాను అనుకోండి. ఇక్కడ చూడండి, అవెంజర్స్ అని మారిపోయింది. హీరోస్ అంటే మనకి ప్రస్తుతానికి అవసరం లేదు, తీసేద్దాం. హీరో పోయింది. లైక్స్ ఏంటి, 1 మిలియన్ పెట్టుకుందాం. సో 1 మిలియన్ వచ్చింది. బట్ ఓన్లీ ఇమేజ్ ఒకటి మిగిలింది కదా. సో ఇమేజ్ మనం పెట్టుకుందాం. దానికోసం ఏంటంటే నేను గూగుల్ ఇమేజెస్లోకి వెళ్ళి అవెంజర్స్ ఎండ్ గేమ్ ఇమేజెస్. సో నేను ఒక ఇమేజ్ తీసుకుంటా. సో ఇమేజ్ తీసుకుందాం. ఓపెన్ కాపీ ఇమేజ్ అడ్రస్. జస్ట్ నేను ఈ బ్యానర్ని మారుస్తాను అంతే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, అవెంజర్స్ మొత్తం ఇప్పుడు అవెంజర్స్ మూవీ అయిపోయింది మనకి, ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు ఇంకొక మూవీ కావాలనుకోండి, జస్ట్ దీన్ని ఇంకొక మూవీ కావాలంటే మనం ఇంకొక మూవీని కాపీ సేమ్ అవెంజర్స్ మళ్ళీ కాపీ పే చేసా, దాన్ని ఇప్పుడు మారిస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇంకొక మూవీ ఏంటంటే జెర్సీ మూవీ కావాలనుకోండి. జెర్సీ ఇది బేసిక్గా అవెంజర్స్ ఎండ్ గేమ్ కదా, ఎండ్ గేమ్. సో లైక్స్ ఒక 180K. బ్యానర్ ఏంటంటే జెర్సీ బ్యానర్ కావాలి. ఇప్పుడు జెర్సీ మూవీ బ్యానర్, జెర్సీ మూవీ ఇమేజెస్. సో ఇగైన్ ఏంటంటే నేను ఇక్కడ కొంచెం మంచి ఇమేజ్ తీసుకుందాం. సో ఇది తీసుకుందాం. సో సేవ్ ఇమేజ్, కాపీ ఇమేజ్ అడ్రస్ అండ్ దెన్ జస్ట్ ఐల్ చేంజ్ దిస్ యూఆర్ఎల్. సో ఇప్పుడు రీఫ్రెష్ చేసాం అనుకోండి, ఇప్పుడు మనకి జెర్సీ మూవీ కూడా వచ్చింది.
ఓకేనా. సో ఇమేజెస్ ప్రాపర్గా ఉంటే ఇంకా ప్రాపర్గా మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు చూసినట్లయితే మనకి అన్ని మూవీస్ వచ్చాయి, అంటే మహర్షి ఉంది, అట్ ది సేమ్ టైం అవెంజర్స్ ఎండ్ గేమ్ ఉంది, అట్ ది సేమ్ టైం జెర్సీ కూడా ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే మన మూవీలో ఏం చేంజ్ చేయలేదు, సేమ్ మూవీ కాంపోనెంట్ మళ్ళీ రియూజ్ చేసుకున్నాం, ప్రాప్స్ని మనం చేంజ్ చేసాం అంతే. సో ఇప్పుడు ఏంటి, రేడబులిటీ అనమాట, మనం యూజబిలిటీ అనమాట. ఒకసారి కాంపోనెంట్ క్రియేట్ చేసుకుంటే మనం దాన్ని ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో రేపొద్దున ఇంకో మూవీ కావాలనుకోండి, సేమ్ దీన్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. ఓకేనా. సో అప్పుడు ఇది ఇంకా మూవీ వచ్చింది. ఓకేనా. సో ఇంకా దీన్ని మినిమైజ్ చేయొచ్చు, అది తర్వాత వీడియోలో చూద్దాం. బట్ ఏంటంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ వీడియోలో క్లాస్ కాంపోనెంట్ని మూవీస్ కాంపోనెంట్ని ఇంప్లిమెంట్ చేసాం, అట్ ది సేమ్ టైం కాంపోనెంట్స్ని ఎట్లా రివ్యూ చేసుకోవాలో చూసాం కదా. బట్ ఇక్కడ వన్ స్మాల్ ప్రాబ్లం ఉంది, ఏంటంటే ఈ మూవీస్ అన్నీ మనకి డౌన్, అంటే ఒకదాని కింద ఒకటి వచ్చాయి, బట్ మనకి సైడ్ బై సైడ్ కావాలి. సో దానికి మనం ఎగెన్స్ స్టైల్స్ అప్లై చేయాలి. సో ముందు ఒక క్లాస్ నేర్చుకుందాం, మూవీస్ సెక్షన్ ఆర్ మూవీ సెక్షన్. ఓకే. నేను రైట్ క్లిక్ చేసి స్టైల్స్ డాట్ జేఎస్ సెక్షన్ సిఎస్ఎస్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నా. నెక్స్ట్ ఏంటి, ఈ ఫైల్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మూవీస్లో ఇంపోర్ట్ మూవీస్ ఇంపోర్ట్ డాట్ స్టైల్స్ డాట్ సిఎస్ఎస్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ మూవీ సెక్షన్కి మనం స్టైల్స్ అప్లై చేద్దాం. జస్ట్ కాపీ చేసుకున్నా, ఇది క్లాస్ నేమ్ కాబట్టి డాట్ పెట్టి. ఓకే. సో ముందు స్టైల్స్ అప్లై అవుతున్నాయో లేదో చెప్పడానికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ రెడ్ అని ఇద్దాం. సో ఇప్పుడు వచ్చింది చూసారా, సో స్టైల్ అప్లై అయింది. దానికి మనకి సైడ్ బై సైడ్ కావాలి కాబట్టి డిస్ప్లే ఫ్లెక్స్. సో సైడ్ బై సైడ్ వచ్చాయి కదా, ఫ్లెక్స్ స్పేస్ ఆర్. సో ఇప్పుడు ఏంటంటే సైడ్ బై సైడ్ ఇప్పుడు ఇప్పుడు మనం తీసేద్దాం. సో ఇప్పుడు సైడ్ బై సైడ్ వచ్చింది చూసారా. బట్ ఏంటంటే మనకు కొంచెం మూవీకి స్పేస్ ఉంటే బెటర్ కదా. సో దానికి ఏంటంటే జస్టిఫై కంటెంట్స్ స్పేస్ బిట్వీన్ స్పేస్ ఈవెన్లీ. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎన్ని మూవీస్ పెడితే అన్ని స్పేస్ ఈవెన్గా ఈవెన్గా స్పేస్ అనేది సెపరేట్ అవుతుంది అనమాట ఇట్లా ఇస్తే. సో ఇప్పుడు ఒకసారి దీన్ని విడ్త్ హైట్ మనం కొంచెం తగ్గిద్దాం, అంటే విడ్త్ మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ 800 pixels పెట్టామనుకోండి, తక్కువ ఉంది 800, లెట్స్ సే 1200 పెడదాం. సో 1200 పెడితే ఇట్లా వచ్చింది. ఓకేనా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ కొంచెం మనం తెలియడానికి ఎట్లా ఉంటుంది విడ్త్ రెడ్ అని ఇద్దాం. సో ఇంత వచ్చింది. ఓకేనా. బట్ హైట్ పెంచుదాం, హైట్ ఒక లెట్స్ సే ఒక 800 pixels ఇద్దాం. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ దీన్ని యాక్చువల్గా సెంటర్లో తీసుకుందాం. ఓకేనా. మార్జిన్ ఆటో. సో ఇప్పుడు సెంటర్లో వచ్చింది. ఓకేనా. సో 800 pixels బదులు మనం 80 VH అని పెడదాం. ఓకే. నెక్స్ట్ ఏంటంటే నేను బోర్డర్ రేడియస్ అప్లై చేస్తా, కొంచెం బోర్డర్ రేడియస్ లెట్స్ సే 20 pixels పెడదాం. సో అన్ని వైపులా 20 pixels చూడండి, ఇక్కడ చెస్ట్ కర్వ్ వచ్చింది. అలాగే కొంచెం బాక్స్ యాడ్ అప్లై చేద్దాం, 2 pixels డార్క్ గ్రే. ఓకే. సో ఇప్పుడు జస్ట్ మీరు చూసే షాడోయింగ్ వచ్చింది. నేను ఇప్పుడు ఇది ఏంటంటే నాకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ తీసేస్తా, నాకు అవసరం లేదు. ఓకేనా. సో కొంచెం ప్యాడింగ్ ఇద్దాం, ప్యాడింగ్ ఇస్తే ఏంటంటే కొంచెం క్లారిటీగా ఉంటుంది. ప్యాడింగ్ 20 pixels ఇద్దాం. సో కొంచెం కిందకు వచ్చింది కదా, అన్ని కొంచెం క్లారిటీగా ఉంది ఇప్పుడు చూసారా, సూపర్. సో ఈ వీడియో మీకు మనం ఏం చేసామంటే మూవీస్ కాంపోనెంట్ని జస్ట్ ఇంప్లిమెంట్ చేసాం, అంటే డిఫరెంట్ మూవీస్ పెట్టాం, మహర్షి, అవెంజర్స్ అండ్ జెర్సీ. ఓకేనా. సో అగైన్ ఒకసారి రివ్యూ చేద్దాం. ఇక్కడ ఏం లేదు, జస్ట్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన మూవీ కాంపోనెంట్నే రియూజ్ చేసుకున్నాం. అండ్ దానికి స్టైల్ అప్లై చేయడానికి ఏంటంటే మూవీ సెక్షన్ అని నేను క్లాస్ ఇచ్చుకొని ఇక్కడ స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ అని ఒక ఫైల్ క్రియేట్ చేసి నేను దానికి స్టైల్స్ అప్లై చేస్తాను. ఓకేనా. సో మేబీ ప్రాపర్గా ఉండకపోవచ్చు స్టైల్స్, బట్ ఈ వీడియోకి కావాల్సిన మినిమం స్టైల్స్ అయితే అప్లై చేసినాం. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.